రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఓం విరూపాక్షాయ నమః, ఓం గబర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శివవిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః. నమస్కారం చేసి చెప్పండి. ఓం త్రిలోకేశాయ నమః. మీరే స్వయంగా శంకరునికి చక్కగా మీ చేతులతో పత్రికలు పెడుతున్నట్టు మనసులో భావన చేయండి. భావన ఉంటే భగవంతుడు కరుణిస్తాడు. చెప్పండి. త్రిదళం త్రిగుణాకారం అంటలేరు ఎవరు. నిద్రలు వస్తున్నాయి, ఆకలైతున్నది. త్రిదళం త్రిగుణాకారం, త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణ, ఏక బిల్వం నమః పార్వతీ పదయే హర హర. ఒకటి గుర్తుంచుకోండి, రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తే స్వామి అన్యతా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. అంటే నా శరీరం నువ్విచ్చింది స్వామి, ఈ శరీరం మీద మరి ఎటువంటి వ్యామోహం లేదు అని చెప్పడమే హర 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 హర. ఓం మహాదేవ నమః, హర హర నమః, ఓం ఉగ్రాయ నమః, హర హర, ఓం కామారయ నమః, ఓం అంధకాతృ దూతనాయ నమః, ఓం గంగాధరాయ నమః, లలాటాక్షయ నమః, కాలకాలాయ నమః, కృపానిధయ నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుగస్తాయ నమః, మృగపాణయ నమః, ఓం జటాధరాయ నమః, కైలాసవాసినే నమః, కవచనే నమః, ఓం కఠోరాయ నమః, త్రిపురాంతకాయ నమః, వృషాంగాయ నమః, వృషభారూఢాయ నమః, భస్మోద్దూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రయీమూర్తయ నమః, ఓం మనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సామప్రసోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయ నమః, హిరణ్యరేతసే నమః, దుర్దర్శాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధన్వరే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాసయ నమః, ఓం పురారాధయ నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమదాదిపాయ నమః, మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మదనవే నమః, జగద్వ్యాపినే నమః, జగద్గురవే నమః, యోమకేశాయ నమః, ఓం మహాసేన జనకాయ నమః, చారు విక్రమాయ నమః, రుద్రాయ నమః, భూతపతయే నమః, ఓం స్థానవే నమః, హిర్బుద్ధ్యాయ నమః, దిగంబరాయ నమః, అష్టమూర్తయే నమః, ఏకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, శుద్ధ విగ్రహాయ నమః, శాశ్వతాయ నమః, ఖండపరశవే నమః, ఓం అజాయ నమః, పాశవిమోచకాయ నమః, రుడాయ నమః, బృహపతయే నమః, దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, అవ్యయాయ నమః, మరకే నమః, భగనేత్రభిధే నమః, ఓం అవ్యక్తాయ నమః, దక్షాద్వరహరాయ నమః, మరాయ నమః, ఓం పూషదంతపదే నమః, విగ్రాయ నమః, సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపదే నమః, అవర్గప్రదాయ నమః, అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. అందరండి, ఓం పరమేశ్వరాయ నమః. పుష్పై పూజయామి. చక్కగా మీరందరూ కూడా మీ సహస్రాలతోటి ఆ శివుడి యొక్క అష్టోత్తర నామానికి పుష్పాలు పత్రిదళాలు మారేడాకులు సమర్పించారు భక్తితో. మరి శివునికి ఏ పుష్పాలు ఇష్టమో మీ అందరికీ కూడా తెలుసు. వాసన లేనటువంటి పుష్పాలు శివునికి ఇష్టం. కాబట్టి జిల్లేడు పూలు వాసన లేనటువంటి పుష్పాలే కోరుకుంటాడు. నాకు వాసనతో సంబంధం లేదు. శివం ఆ శివుని యొక్క మరి ఎట్లా గజ చర్మాన్ని ధరిస్తాడు, సర్పాలను మెడలో వేసుకుని నాగాభరణుడిగా ఉంటూ ఉంటాడు. ఓం కథిత్యకల్పయన్న ముఖంగిమస్య గోబాహో కావోరో పాద ఉచ్చేదే ధూపమాగ్రాపయామి వనస్పతిర్భవేర్ దివ్యైర్ నానా గంధై సుతం యుధః ఆగ్రే సర్వ దేవానా ధూపోజం ప్రతిగృహ్యతాం శ్రీ భవానీ శంకరాభ్యాం నమః ధూపమాగ్రాపయామి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరోదస్య యద్వైష్యః పద్భ్యాగోషోద్రోజాయత శ్రీ భవానీ శంకరాభ్యాం నమః స్థాపిత దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో జాయత
ప్రకృతిలో పోసినటువంటి పుష్పాలు, తర్వాత ఫలాలు అన్నీ కూడా స్వామివారికి నివేదన చేస్తూ ఉన్నారు. దాన్ని మనం నైవేద్యం అంటాం. మరి ఉపవాస దీక్షలో ఉన్నాం కాబట్టి పరమాత్మకు కూడా ఆ ఏవైతే ఫలాలు ఉంటాయో వాటిని సమర్పిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మహాశివరాత్రి ఒకటి ఉప ఆవాసము, మీ అందరి జన్మ సార్థకమైనట్టే భగవంతునికి సన్నిధానంలో ఉంటూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఉపవాసము జాగరణ రెండూ జరుగుతూ ఉన్నాయి. తర్వాత మరి ఆ స్వామికి మీరంతా కూడా చక్కగా నమస్కారం చేస్తూ మనస్సులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోండి. ఫల నైవేద్యం సమర్పయామి. ప్రోక్ష చందనం సమర్పయామి, విడాభోగి బల తాంబూలం సమర్పయామి. ఆయన అయినాక హిరణ్యగా